मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी महिला पक्षपाति अयिते चंद्रबाबु नायडु महिला द्रोही अनि वैएसआर कांग्रेस पार्टी महिला विभाग राष्ट्र प्रधान कार्यदर्शि नगर डिप्यूटी मेयर कोलकट्ल श्रावणि अन्नारु। విజయవాడలో తెలుగుదేశం పార్టీ నాయకుని కరాతకానికి గురై ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల చిన్నారి బాలిక ఆత్మశాంతికై శాంతియుత కొవ్వొత్తుల ర్యాలీలో ఆమె పాల్గొని మాట్లాడారు। మన టీడీపీ నాయకుల వల్ల ఆమె చెప్పుకోలేని విధంగా శోభకి గురువై తెలుసో తెలియకో 5 అంతస్తు నుంచి ఆమె దూకి చనిపోవడం జరిగింది। ఎంత కష్టం అనిపిస్తుంటే ఎంత శోభ ఎంత తట్టుకోలేని పెయిన్ ఆమెలో ఉంటే చనిపోవాలన్న ఒక ఆలోచన రావడం చనిపోయే అటెంప్ట్ చేయడం జరిగిందన్నది ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి। ఏదో ర్యాలీకి పిలిచాము ర్యాలీలో పాల్గొన్నాం అన్నట్టు కాకుండా చిన్న పిల్లలు సైతం ప్రతి ఒక్క చోట కూడా అత్యాచారం జరుగుతుంది। మన ఇంటి వాళ్ళ అదే 9th క్లాస్ పిల్ల మన ఇంట్లో కూడా ఉండి ఉంటే ఏ విధమైన బాధ కలిగి ఉంటుందో ప్రతి ఒక్కరు కూడా తెలుసు। ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తల్లులు మాత్రమే। మరి ఆ కుటుంబానికి చెప్పుకోలేని విధంగా కేవలం ఒక లెటర్ చూస్తే ఎందుకు అమ్మే చనిపోయింది చనిపోయిన రీజన్ దాంతో పాటు ఏ విధంగా అమ్మే శోభకి గురువైంది ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్డ్ గా లెటర్ లో రాసి చనిపోవడం ఆ కుటుంబానికి తీరని భయము లోటు కూడా కలిగింది। మరి టీడీపీ నాయకత్వం మేము అధికారంలోకి వస్తే ప్రతి ఒక్క మహిళకి అండగా దండగా ఉంటామని చెప్పడమే కానీ ఏ ఒక్కసారి కూడా చేసింది లేదు చూపించింది లేదు। విశికేశ్వరి కేసు మనందరికీ తెలిసిందే। అదే విధంగా ఎంఆర్ఓ ఒక మహిళ ఎంఆర్ఓ కేవలం క్వశ్చన్ చేసినందుకు తన జుట్టు పట్టుకొని రోడ్డు మీద కీడ్చి ఆమెను బాధ పెట్టిన అది కూడా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఒక ఎంఆర్ఓ చేసింది ఎవరు అంటే టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్। ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోతే ఎన్నో జరిగే ఒక మున్సిపల్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీదేవి అని ఆమె చనిపోవడానికి కారణం కూడా టీడీపీ వాళ్ళ ఇన్ హౌస్ గా వాళ్ళకి జరిగిన కొన్ని డిస్టర్బెన్సెస్ ఇలా ఎన్నో విషయాలు తెలిసి కొన్ని అయితే తెలియనివి మరెన్నో ఉన్నాయి। మరి ఇవన్నీ ఎప్పుడు జరిగాయని ఒక్కసారి చూస్తే గత ప్రభుత్వం మరి ఎందుకు జరిగిందని ఒక్కసారి ఆలోచన చేస్తే గత ప్రభుత్వం మన మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి మహిళలపైన ఉండే అభిమానం ఏంటి ఆయనకి మహిళలపైన ఉండే గౌరవం ఏంటన్నది ఇవన్నీ కూడా ఒక నిదర్శనంగా చూపిస్తున్నాయి। మహిళ కేవలం వంటిటికి మాత్రమే పరిమితం ఆమె బయటికి వస్తే అనర్థాలు జరుగుతాయి అన్నది కూడా ఒక టీడీపీ ప్రభుత్వంలో ఒక నాయకుడు। మరి మహిళలకు మర్యాద ఇవ్వని నాయకత్వం మహిళలకు గౌరవం ఇవ్వలేని ప్రభుత్వం ఎప్పటికీ కూడా ఒక మహిళకి వద్దు। అధికారంలోకి రాగానే జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగానే మరి ఎన్నో పథకాలు చూసుకుంటే ప్రతి ఒక్క పథకం కూడా మహిళలకు మాత్రమే లబ్ధి చేసే మహిళల్ని ఉద్దేశించే లబ్ధి చేసే ఎన్నో కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ఒక మహిళ ఎటువంటి దుర్మార్గుల్లో చేతిలోని బలి అవ్వకూడదన్న ఉద్దేశంతో దిశ చట్టాన్ని ప్రవేశపెట్టడమే కాకుండా ఎటువంటి సహాయం కావాలో ఒక మహిళకి పూర్తి సహాయం ఆ దిశ యాప్లో కేవలం ఒక చిన్న యాప్ మొబైల్లో ఇలా డౌన్లోడ్ నొక్కగానే అలా డౌన్లోడ్ అయిపోయి అద్భుతమైన యాప్ అని చెప్పచ్చు మహిళలకి శ్రీరామ్।